జీవితా రాజశేఖరు ఆమ అనుకుంటూ ఉంది, ఏదైనా కోటేశ్వరరాజును ఈ విధంగా అయినా ఏదో ఇరికి ఇచ్చని, నీ తరం కాదమ్మా, నీ వల్ల అయితే కాదు, ఎందుకంటే దొంగ దొర ఎప్పుడూ కాదు, దొంగ చేసిన దానివి దొంగతనమని ఒప్పుకో. మీ ఇంట్లో మీ బెడ్రూంలో చేసినటువంటివి దొరికినటువంటివి మాకెట్లా సంబంధం అవుతుంది? అది మీ ఇల్లు, ప్రజలందరికీ చెప్పాల్సినటువంటిది. లాస్ట్ టైం వీడియో కానీ మీరు చూస్తే టీవీ నైన్లో పోయి ఎక్కువ అవసరం లేదు, టీవీ నైన్లో పోయి ఓల్డ్ నోట్స్ జీవిత రాజశేఖరని కొడితే టీవీ నైన్ వీడియో వస్తుంది. ఆ టీవీ నైన్ వీడియోని చూడండి. ఆమె చెబుతూ ఉంది జో స్టార్ ఎంటర్ప్రైజెస్కు దీనికి సంబంధం లేదు, శ్రీనివాస్ అనే వ్యక్తికి ఎన్నో ఆఫీసులు ఉంటాయి, మాకు ఆ శ్రీనివాస్కు ఏ సంబంధం లేదని. ఈరోజు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తినే మళ్ళా తీసుకొని వచ్చి నేను పిలుచుకొని వస్తున్నానని మీరు అనుకుంటారేమో, ఏదో చిలక పలుకులు ఒయ్యారంగా వాళ్ళని పిలుచుకొని వచ్చి సినిమాలాగా స్క్రిప్ట్ రాసిచ్చి వాళ్ళను మాట్లాడమని చెప్పినా పాపం ఆ వాళ్ళకి అలవాటు లేదు కదా. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమమ్మా డబ్బులు తీసుకున్నావా కోటేశ్వరరాజు నుంచి అని అడిగితే వాళ్ళ అతన్ని నేను కాదు జీవితా తీసుకున్నాడు అని చెప్పేసి కాదు కాదని చెప్తున్నాడు. అంటే ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదు, డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు అమాయకులు కాదు. ఇంకొక విషయం ఏముంది, ఏదో ఇది కోట్లు అంట బా ఇదేందని చెప్పని, ఇంట్లోకి వచ్చి కాళ్ళు పట్టుకొని మా ఇంట్లోకి వచ్చి డబ్బులు తీసుకొని పోయిన రోజు అవి కోట్లో డబ్బులు ఎంచుకొని తీసుకొని పోయినటువంటి దానివి. ఈరోజు కోట్లు అన్నంత మాత్రాన నిన్ను వదలబోయేదేమీ లేదు. ఇంకొకటి యాడున్నా గుర్తుపెట్టుకో, డబ్బులు కట్టావు అది కోట్లు ఇచ్చావా కోట్లు కట్టావా? డబ్బులు కట్టింది కూడా మా దగ్గర ఉంది, అది పోను 26 కోట్లకు పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ వేసుకున్నావు, నీ వల్ల కాదు, ఏదో తప్పించుకొని పోదాము అది ఇదని చూస్తూ ఉండావేమో. ఇంకొకటి సినిమా ఆయిందే అని చిలక పలుకులు పలుకుతున్నావు సినిమా ఆయిందని, సినిమా మాదవుతుంది మాదా నీదా అనేటటువంటిది అదేదో ఇంకొక ప్రొడ్యూసరు ఎవడైతే నాకేంటని సినిమా ఏదో తీసుకొని వచ్చి 1 లక్ష 1.5 లక్ష అని. ప్రజలంతా గమనించండి మిత్రులారా, ఆమెకు ఈ విధంగా ఈ ప్రొడ్యూసర్ను కూడా ట్రాప్ చేద్దామని చెప్పని ఆ ప్రొడ్యూసర్కు ఒక లెక్క చెప్పింది చూడమ్మ, ఆయన 50 వేలు రాసుకున్నారు 1.5 లక్ష రాసుకున్నారని. ఆ విధంగా మేము రాసుకుంటామేమో, మమ్మల్ని మోసం చేద్దామేమో అనుకున్నాము.